సో బోర్ కొడుతుంటే నేను ఏం చేయాలో అర్థం కానీ టైంలో ఒక చోట ఒక గుళ్ళో నేర్పిస్తున్న కోలాటాన్ని కులుకు భజన చూడడానికి వెళ్ళాను. సో ఇంకొక మాస్టరు, కోలాటం నేర్పించే మాస్టరు, తనతో మాట్లాడాలనిపించింది. తను కొంచెం ఎంగుగా ఉన్నారు. సరే, మాట్లాడితే నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆయన ఒక స్కూల్లో హెడ్ మాస్టర్. మామూలుగా ఈ కాలంలో గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఖాళీ సమయాల్లో దొరికితే ఇంకేదో ఒక పరంగా అంటే మనీ ఏం చేసుకుని ఇంకా ఏ పనైనా చేసుకునే ఈ కాలంలో తను ఉచితంగా 2 నుంచి 2.5 గంటల వరకు తనకు పరిచయం లేని, తనకు సంబంధం లేని లేడీస్కి, అంటే ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు, పిల్లలు కానీ లేడీస్ కానీ వచ్చి కోలాటం నేర్పించండి సార్ అంటే కాదనుకుండా వచ్చి ఒక 2 to 2.5 hours నేర్పిస్తున్నారు. తనకు ఎంతో విలువైన సమయాన్ని ఇలా ఎందుకు స్పెండ్ చేస్తున్నారు మీరు, ఇంకేదైనా ఎందుకు చేసుకోవాలనిపించలేదని నేను అడిగినప్పుడు తను చెప్పిన విషయాలు నాకు చాలా ఆశ్చర్యకరంగాను అనిపించాయి, అలా ఎట్ ద సేమ్ టైం చాలా ఆనందంగా కూడా అనిపించింది. ఎందుకంటే ఇలాంటి రోజుల్లో ఓన్లీ ప్రతిదాన్ని వ్యాపారంగా చూసే ఇలాంటి రోజుల్లో తన వ్యాపకాన్ని ప్రజలకు ఎలా పంచాలనుకున్నారో ఆయన మాస్టర్ చెప్పారు. సో ఆయన మాటల్లోనే వీడియో పోస్ట్ చేస్తున్నాను. నమస్తే సార్. మీకు ఇది కోలాటం వేయాలన్న ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా నేర్చుకున్నారు, ఇంతమందికి వీళ్ళు నేర్పించాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? మాది కృష్ణజిట్టుపల్లి అమ్మ స్వగ్రామం. మా శివాలయం పక్కనే మా ఇల్లు ఉంటుంది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా పేరెంట్స్ శివాలయం దగ్గర ప్రతి సంక్రాంతికి గ్రామస్థులతో కలిసి కోలాటం నేర్పేవాళ్ళు. అక్కడ కోలాటం గురువు కూడా నైట్ అంతా మా దగ్గర స్టే చేసి డైలీ ఒక ఇళ్ళలో వెళ్ళి భోజనం చేసి మా దగ్గర నేర్పేవాళ్ళు. ఆ ఉత్సాహంతో నేను కూడా సాధాలు తీసుకొని ఆ పిల్లవాడిగా ఉన్న టైంలోనే మా పేరెంట్స్తో పాటుగా నేను కూడా వంట పాడుతూ కోలాటం నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. నాతో పాటు మా తమ్ముడు కూడా ఇద్దరం కలిసి పోటా పోటీగా వేసేవాళ్ళం. సంక్రాంతికి, శివరాత్రులకు, అలా గ్రామోత్సవాలప్పుడు బాగా ఉత్సాహంగా వేసేవాళ్ళం. దాదాపు 40 ఇయర్స్ దాకా. ఆ తర్వాత కాలంలో మళ్ళీ ఆడపదడప కళాజాతలో నేను కళాకారుడిగా ఉన్నప్పుడు అక్షర ప్రకాశం వాటిల్లో ఈ పల్లె శుద్ధులు, నాటికలు వాటిల్లో కూడా కీలక పాత్ర వహించేవాడిని. ఆ కళాకారుల కిందనే నాకు ఇంటర్వ్యూలో కూడా అక్షర ప్రకాశం కళాజాత కళాకారుడు కలెక్టర్ సర్టిఫికేట్ మీదనే పోస్ట్ కూడా టీచర్గా రావడం జరిగింది. 96లో డిఎస్సిలో నేను సెలెక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం పావనపల్లె ప్రధాన సంస్థలో ప్రధాన పద్ధతి పనిచేస్తున్నాను. అయితే మా ఎంఈఓ ముత్యాల సుబ్బారావు సార్ మిస్సెస్ బాల వికాస్ పిల్లలకి గురువుగా సత్యసాయి సేవా సమితిలో నేర్పేవాళ్ళు. వాళ్ళు ఆ పిల్లలకు కల్చరల్ యాక్టివిటీస్ కింద కోలాటం నేర్పేవాళ్ళు ఎవరున్నారని ఆరాధిస్తే నా పేరు వచ్చింది. అందులో భాగంగా తొలిసారిగా గిద్దలూరు లైబ్రరీ పక్కన ఉన్నటువంటి సత్యసాయి సేవా సమితిలో బాల వికాస్ పిల్లలకి తొలిసారిగా 3 విడతలుగా బ్యాచ్లు కోలాటం నేర్పానమ్మా. అంటే మేము పాడుతూ కళలతో చేసేవాళ్ళం, వంత పాడేవాళ్ళు. ఆ తర్వాత వాసవి క్లబ్ వాళ్ళు, మహిళా సమితి వాసవి మహిళా క్లబ్ వాళ్ళు ఈ కుమానాథ టెంపుల్లో ఈ వాసవి మహిళల చేత 3 గ్రూపులుగా ఇదే కోలాటము అభ్యాసం చేయించారు. నాతో సాధన చేసి అనేక చోట్ల తిరునాళ్ళలో కానీ గ్రామోత్సవాలు పండగ రోజుల్లో కానీ దేవాలయాల దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఉచితం అంటే ముందు వాళ్ళ ఉత్సాహం ఉంది, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మనకు మనీ మైండ్ అంటే కళ అనేది అమ్ముకోకూడదు, దాన్ని నమ్ముకోవాలి అనే ఉత్సాహంతో వాళ్ళ వల్ల మనకు పేరు వస్తుంది కదా, మనం కూడా పాపులర్ అయిపోతున్నాం అనేటువంటి ఒక చిన్న అంటే జిజ్ఞాసతోటి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అలాగే బద్దెల రోడ్డు రామాలయంలో కూడా పట్టాభి రామస్వామి టెంపుల్లో కూడా ఒక బ్యాచ్కి నేర్పించడం జరిగింది. మేము వెళ్ళిన ప్రతి చోట కూడా మాకు మంచి గుర్తింపు వస్తుంది. వెళ్ళిన వాళ్ళందరూ సన్మానాలు చేయడం, బట్టలు పెట్టడం, తర్వాత దానికి సంబంధించి కానుకలు సమర్పించడం, వచ్చిన వాళ్ళకి రాకపోకలకి ఛార్జీలు ఇవ్వడం, అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు ఒక 50 నుంచి 60 ప్రోగ్రామ్ చేశామమ్మా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇక్కడ వరసతి వినాయకస్వామి టెంపుల్లో 4వ తేదీ నుంచి ఇక్కడ దాదాపు ఒకసారిగా మెగా గ్రూప్ వచ్చింది. 51 మంది మహిళల చేత ఈ కోలాటం నేర్పుతున్నాం. అయితే గత కోలాటానికి ఈ కోలాటానికి ఒక వ్యత్యాసం ఏంటంటే గతంలో ఈ వాయిద్యాలు, భజంత్రీలు, తర్వాత ఈ వంత పాడేవాళ్ళు అలా ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్గా యూట్యూబ్లో డైరెక్ట్ రికార్డింగ్ ద్వారా మ్యూజికల్ కోలాటం, అంటే గతంలో ఎక్కడో మనం పాడి అలసిపోయేదానికంటే ఈ వాయిద్యాలు ఇదంతా ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇప్పుడు సింపుల్గా లో కాస్ట్ నో కాస్ట్లో మనమంటూ ఇక డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో పాటలన్నీ పెట్టేసుకొని డైరెక్ట్ మ్యూజికల్ సిస్టమ్ ద్వారా ఈ పాటలు, సినిమా పాటలకు కానీ, భక్తి పాటలు, జానపద గేయాలకు కానీ మనము రికార్డింగ్ మ్యూజికల్ కొలటం లాగా స్టార్ట్ చేశాం.
అయితే ఇక మనకు తొలి ప్రోగ్రాము వైకుంఠ ఏకాదశి ముక్కుటి ఏకాదశి జనవరి 2వ తేదీ ఉంది. ఇదే ప్రాంగణంలో తొలి ప్రోగ్రామ్ చేయాలని మేము సంకల్పించుకున్నాం. ఆ తర్వాత ఎక్కడ దేవస్థానాల కమిటీ వాళ్ళు మాకు ఆహ్వానం ఇచ్చినా, ఎక్కడ మనకు పిలుపులు వచ్చినా అక్కడ వెళ్ళి మేము ఈ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అమ్మా. అంతే. మీరు స్కూల్లో ఏ సబ్జెక్ట్ చెప్తారండి? స్కూల్లో ఆల్ సబ్జెక్ట్స్ అమ్మా. హెడ్ మాస్టర్ హెడ్ మాస్టర్ నేను. ఎంఏబీ చదువు. నేను అన్ని క్లాసులు మానిటరింగ్ చేస్తున్నాను. నాకు అన్ని క్లాసులు వస్తామా. అంతేకాకుండా ఎస్ఆర్జీగా స్టేట్ రిసోర్స్ గ్రూప్ పర్సన్ కింద టీచర్స్ క్లాస్ చెప్పని కూడా నేను వెళ్తూ ఉంటానమ్మా. అంటే రాష్ట్ర స్థాయిలో 3 విడతలు వెళ్ళాను. జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఎక్కడ టీచర్స్కి ట్రైనింగ్ క్లాసులు జరిగినా నేను రిసోర్స్ పర్సన్గా సెలెక్ట్ అయ్యి వీళ్ళకి క్లాసులు చెప్తా ఉంటాను. టీచర్స్ కూడా క్లాస్ చెప్తా ఉంటాను. ఈ టీచింగ్ మీకు బాగా ఇంట్రెస్ట్గా అనిపిస్తుందా? సబ్జెక్ట్ స్కూల్లో కిడ్స్కి ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, డిఫరెంట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తా? దానికి ఏం చెప్తానంటే మొత్తం మీద అంటే వృత్తికి న్యాయం చేస్తున్నాం. ఏ ఉపాధ్యాయ వృత్తిగా మనకున్న పాయింట్ రీచ్ ఇక్వల్ అవుతున్నాం. అడిషనల్ కూడా మనకున్న టాలెంట్ నలుగురిలో గుర్తింపు రావాలంటే మనకున్న కళను నలుగురు ప్రదర్శింపజేస్తే మంచి మరింత వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఇది అనేది ప్రవృత్తి సీజనల్గా మా రెగ్యులర్గా ఉండదు. ఎప్పుడైనా బ్యాచ్ వచ్చి గ్రూప్ వచ్చి మనల్ని ఇన్వైట్ చేసి మనకు ప్రాక్టీస్ సాధన ఉంటే తప్ప అయితే నాకు నేనుగా ఎవరికి వెళ్ళను. అంటే మనం ఉన్న స్థానంలో మనం ఒకరి దగ్గరికి అంటే జనరల్గా అడగని గ్రూప్ ఫామ్ గమ్మని వాళ్ళు రమ్మని మనం అయితే ఇన్వైట్ చేయం. కానీ మన టాలెంట్ చూసి మన గుడ్ చూసి వాళ్ళని ఆహ్వానించి మనకు అవకాశాలు ఇస్తుంటారమ్మా. నేనైతే ఎక్కడ అంటే నాకు నేనుగా వెళ్ళను. ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటూ ఇలా రావడం అంటే ఆయనకు సంపాదన మీద అన్నట్టుగా లేకపోతే ఎన్ని పనులు చేస్తాడు ఈయన అన్నట్టుగా ఉంటుంది కదా. అలా కాకుండా మనకున్న టాలెంట్కు మనం న్యాయం చేయాలని మనకి ఎక్కడ ఆహ్వానం పిలుపు వస్తే ఖచ్చితంగా వెళ్ళి ఆ పిలుపు సరిపడా మనం న్యాయం చేయడానికి శాశ్వతంగా కృషి చేస్తాం. కోలాటం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఒక లేడీస్ కోలాటం అనేది కోలా అంటే కర్రమ్మ, ఆట అంటే కర్రతో క్రీడని కర్రలతో ఆడటం. ఇది ప్రాచీన గ్రామీణ జానపద కళ. ఇది ఇప్పట్లో దీనికి మీద ఆదరణ తగ్గింది. గతంలో తోలు బొమ్మల ఆటలు హరికథలు బుర్రకథలు లాగా ఇది కూడా ప్రాచీన గ్రామీణ కళలు ఈ కోలాటం అనేది ఉండింది. ఈ మధ్యకాలంలో మామూలుగా అంతమంది కూడా ఫిజికల్ ఫిట్నెస్ కానీ మెంటల్ ఏబిలిటీ కానీ చాలా స్ట్రెస్తో ఫీల్ అవుతున్నారు. అనేక రుగ్మతులు మానసికంగా కానీ శారీరకంగా కానీ కొద్దిగా అందరు ఏకాంతంగా ఒక రకమైన నిర్లిప్తతో ఉంటూ వాళ్ళకు ఒక ఎయిమ్ అంటూ లేకుండా ఏదో సాదాసీదా జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు ఇలా చేసినందువల్ల మెయిన్ ఏంటంటే ఫిజికల్గా బాడీ ఫిట్నెస్ హెల్తీగా ఉంటారు. నెక్స్ట్ సెకండరీ ఏంటంటే మెంటల్ కూడా పీస్ఫుల్గా ఉంటారు. అంటే మనం దైవ కార్యక్రమం ఆధ్యాత్మికంగా పాటలు మనం పాడిస్తున్నాం కాబట్టి వాళ్ళ సైకలాజికల్ కూడా ఒక డివోషనల్గా స్పిరిచువల్గా వెళ్ళి దేవుని మీద ధ్యాస ఉండి భక్తితో ఉంటారు. అదే కాకుండా మెయిన్ ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపశక్తి పెరుగుతుంది, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వాళ్ళు ఒకరికి ఆదర్శంగా ఉంటూ మంచి ఒక ఒక నియమాలతో ఒక కట్టడితో వీళ్ళు ఉండడానికి అవకాశం ఉందమ్మా. కాబట్టి ఈ మధ్యకాలంలో చాలామంది కూడా వీటికి ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఈవెంట్స్ రూపంలో కూడా సంగీత కార్యక్రమం కింద ప్రతి పెళ్లిళ్ళప్పుడు కానీ ముందుగానే ప్రీ వెడ్డింగ్ వాటిల్లో కానీ ఈ సంగీత ప్రోగ్రాంలు కష్టం ఈ కోరడం అనేది మనకు ఆనవాయితీగా మారింది. అంటే రాబోయే రోజుల్లో మంచి పాపులారిటీ వస్తున్నాం. దీన్ని విదేశాల్లో కూడా చేస్తున్నారు. కేవలం హిందువులే కాకుండా క్రిస్టియన్స్ కూడా ఈ కోరాటాన్ని ఆసరగా చేసుకుని క్రిస్టియన్ పాటలు కూడా ఈ కోరాటం ద్వారా చేస్తూ వాళ్ళ ప్రచారంలోకి రావడం జరుగుతుంది. కాబట్టి కోరాటం అనేది ఎవరికి సబ్జెక్ట్ కానీ నేర్పే వాళ్ళు అరుదుగా చాలా తక్కువ ఉన్నారు. నేర్చుకునే వాళ్ళు మాత్రం చాలా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుంది, నెక్స్ట్ సెకండ్ బ్యాచ్ కూడా లిస్ట్ రెడీ అవుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో అంటే ఎందుకంటే వాళ్ళకంటూ ఉత్సాహం ఉంది, వాళ్ళ ఉత్సాహాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉన్నానమ్మా. నాకు వచ్చిన కళను నేను నలుగురికి పంచుతున్నాను. ఏదైనా దాస్తే దాగుతుంది, విద్య అనేది మాత్రం పంచుతే పెరుగుతుంది. కాబట్టి మనం ఉన్న కళను అభివృద్ధి చేయడం కోసం ఈ కార్యక్రమం చేస్తున్నామా. దానికి దైవశక్తి అలాగే అన్ని పరిస్థితులు అనుకూలిస్తున్నాయమ్మా. థ్యాంక్ యూ సార్. నమస్తే.